ఆడిటర్గా మీకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చి రాజకీయాలు రావాలని ఎందుకు అనుకున్నారు అసలు? మా మీద మొత్తం 11 కేసులు, సిబిఐ కేసులు, 10 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈడీ కేసులు పెట్టడం జరిగింది. ముగ్గురితో కూడా మీ అనుబంధం కొనసాగింది. ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అంటే ఏం చెప్తారు? ప్రాంతీయ పార్టీలో ఎప్పుడు నెంబర్ 2 పొజిషన్ అన్నటువంటిది ఉండదు. పార్టీ కష్టకాలం అంటే ట్రబుల్ షూటర్గా మిమ్మల్ని పంపుతూ ఉంటారు అన్నిటికీ అనేది ఒక ప్రచారం అయితే ఉంది. వేరే ఆశలు ఏమి లేవు, వ్యాపారాలు ఏమి లేవు, డబ్బు సంపాదించాలి అన్నటువంటి ఆశ లేదు. విపిఆర్తో ఎంతో సన్నిహితంగా మెలిగారు మీరు, ఇది ఆయనపైనే పోటీ చేయడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ స్నేహం వేరే, రాజకీయం వేరే. వ్యక్తిగత విమర్శలు, మీరు ఒకటి అనడం, వాళ్ళు ఒకటి అనడం, రాజకీయాల్లో ఒక వేడి పుట్టిపోతామండి. మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తాను. పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడిగా ఉంటా. ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చాము అని ఇప్పుడు బాధపడే సందర్భం ఉందా? నారాయణకి ఏమి విఠలాచార్యలాగా మంత్రదండం ఏం లేదు కదా. అంటే మీ గెలుపు అంత ఈజీ అనుకున్నారా? పోటీ అయితే ఉంది,